السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على نبينا محمد وعلى آله وصحبه أجمعين. సోదరి సోదరి మండలారా, ఈరోజు మీ ముందు పారా నెంబర్ 20 యొక్క సారాంశం, అంటే కొన్ని ముఖ్య అంశాలు ఈ పారా గురించి మీ ముందు పెడతానికి వచ్చాను. అయితే ఈ పారా సూరె నమల్ ఆయత్ నెంబర్ 56 తో మొదలవుతుంది. సూర్య నమల్ తర్వాత సూర్య ఖసస్ పూర్తిగా ఉంది. ఆ తర్వాత సూర్య అన్కబూత్ లో 45వ ఆయత్ వరకు ఈ పారాలు ఉన్నాయి. అయితే మూడు సూరాల సారాంశం గురించి మనం చెప్పుకోవాలి. కాకపోతే సూర్య నమల్లో కొన్ని అంశాలు, ఒక ముఖ్యమైన అంశం ఇంతకు ముందు మీ ముందు పెట్టబడింది. అది తౌహీద్ ఉలూహియత్ గురించి. అల్లాహ్ తబారక వతాల దాదాపు ఆయత్ నెంబర్ 59 నుండి 59 నుండి దగ్గర దగ్గర మనకు 68 వరకు ఇందులో అల్లాహ్ తబారక తాల తౌహీద్ ఉలూహియత్ గురించి చెప్పాడు. అది ఎలాగంటే తౌహీద్ రుబూబియత్ గురించి కొన్ని విషయాలు చెప్పి, ఈ పనులు ఈ కార్యాలు ఇవన్నీ చేసేవాడు ఆరాధనకు అర్హుడు కాకపోతే ఇంకా ఎవరు అని ఒక సువాల్ విసిరింపబడింది. ఒక్క ఆయతలోనే కాదు, ఎన్నో ఆయతులు అఇలాహుమ్ మా అల్లా, అఇలాహుమ్ మా అల్లా, అఇలాహుమ్ మా అల్లా, అల్లాహ్తో పాటు వేరే ఆరాధ్యుడా, అల్లాహ్తో పాటు వేరే ఆరాధ్యుడా. ఎందుకంటే అల్లాహ్ తబారకుతాలాను, అల్లాహ్ తబారకుతాలాలోనే ఈ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అమ్మన్ ఖలఖస్ సమావాతి వల్ల, ఈ భూమాకాశాన్ని సృష్టించేవాడు, అందులో ఈ పర్వతాలను నాటేవాడు, అందులో ఈ నదులు ఈ సముద్రాలను పెట్టేవాడు, అదేవిధంగా అందులో రాత్రింపగలు తీసుకొచ్చేవాడు, అదేవిధంగా అందులో వర్షాలు కురిపించేవాడు, ఇవన్నీ చేసేవాడు ఆరాధనకు అర్హుడు కాకపోతే ఇంకా ఎవరని ఒక సవాల్ ఇక్కడ విసిరింపబడింది. దానికి జవాబు లేదు, అల్లాహ్ ఒక్కడే అన్న జవాబు తప్ప ఇంకా వేరే జవాబు లేదు. ఆ తర్వాత ఇన్నక లా తుస్మిల్ మౌతా వలా తుస్మిల్ సుమ్మ దుఆ ఇదా వల్లో ముద్బిరీన్, ఆయత్ నెంబర్ 80 ఒకసారి చదవండి. ఆయత్ నెంబర్ 80 చదివే వాళ్ళు ఉన్నారా? ఆయత్ నెంబర్ 80 లేరు, చదివేవారు ఎవరూ లేరు. నేనే చదువుతున్నాను, వినండి. ఇన్నక లా తుస్మిఉల్ మౌతా వలా తుస్మిఉ సుమ్మద్ దుఆ ఇదా వల్లో ముద్బిరీన్, నువ్వు మృతులకు వినిపించలేవు, అలాగే నీవు తిప్పుకొని విముఖతను ప్రదిస్తూ పోయే చెవిటి వారికి కూడా నువ్వు నీ పిలుపును వినిపించలేవు. అంటే ఇక్కడ చనిపోయిన వారిని, వారి సమాధుల దగ్గర వెళ్ళి చాలామంది తమ కోరికలు అక్కడ పెడుతూ ఉంటారు, వారితో
అర్జిస్తూ ఉంటారు. దానికి అల్లాహ్ తబారక్ తాలా రద్దు చేస్తుంటున్నాడు, ఇన్నక లా తుస్మిల్ మోతా వలా తుస్మిల్ సుమ్మద్ దుఆ, మీరు చేసే దుఆలు కానీ మీరు చేసే కోరికలు కానీ మీరు అడిగే మాటలు కానీ వారి వద్దకు పోవు. ఎవరి దగ్గర అయితే ఎవరైతే చనిపోయారో ఎవరైతే వినలేకపోతున్నారో అలాంటి వారికి మీరు మీరు ఆరాధ్యులుగా నెలకొల్పి వారితో మీరు దువాలు చేస్తారా అని అల్లాహ్ తబారతలు అడుగుతున్నారు. అయితే ఆ తర్వాత ఇంకొక విషయం, ఆయత్ నెంబర్ 87 ఆవాజ్ జారీ, ఆయత్ నెంబర్ 87, వయోమ యున్ఫఖు ఫిస్సూరి ఫఫజియా మన్ ఫిస్ సమావాతి ఫిల్ మన్ ఫిస్ సమావాతి వ మన్ ఫిల్ అర్ద్ ఇల్లా మన్ షా అల్లాహు వకుల్లున్ అతౌహు దాఖిరీన్. దీని అనువాదం చదవండి తెలుగులో. అస్సలాము అలైకుం షేక్, అన్న అహలే కదా షేక్. ఆ చెప్పండి, చదవండి. షేక్, ఏ సూరా ఇంతకని? సూరా నమల్. నమలేనా షేక్? సూరా నమల్ లో ఆయత్ నెంబర్ 87. ఎక్కడుంది చూస్తున్నాను కురాన్లోని. షేక్ ఆ నామ ఎన్నో సరా షేక్? సూరే నమల్ ఆయత్ నెంబర్ 87. శంఖం ఊదబడే రోజున ఆకాశాలలో ఉన్నవారు భూమిపై ఉన్న వారంతా భీత వహులైపోతారు, కానీ అల్లాహ్ తలిచిన వారికి మాత్రం ఆ స్థితి ఏర్పడదు. అందరూ ఆసక్తులై కడు వినమ్రులై ఆయన ముందు హాజరవుతారు. అయితే ఇక్కడ ఈ ఆయత్లో శంఖంలో ఊదే సంఘటన గురించి చెప్పబడింది. ఈ శంఖంలో ఎన్నిసార్లు ఈ శంఖం ఊదబడుతుంది అంటే 2 సార్లు లేదా 3 లేదా 4, వివిధ అభిప్రాయాలు పెట్టారు ఉలమాలు. ఎందుకంటే ఈ శంఖం గురించి చాలా సార్లు అల్లాహ్ తబారక్ తాలా ఖురాన్ మజీద్ లో ప్రస్తావన చేస్తున్నాడు. అది దేనికి సంబంధించి అన్న దానిపై కొద్దిగా వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. ఏది ఏమైనా కానీ శంఖంలో ఊదినప్పుడు ఊదుతానికి ఇస్రాఫీల్ అలైహిస్సలాం రెడీగా ఉన్నారు. ఎంత రెడీగా ఉన్నారు అంటే ఆయన నోట్లో శంఖం ఉన్నది, ఆయన అల్లాహ్ తరపున చూస్తున్నాడు. అల్లాహ్ తబారక్ తాలా యొక్క ఆజ్ఞ ఇవ్వగానే ఊదుతానికి రెడీగా ఉన్నాడు ఆయన. ఇందులో మూడు సార్లు ఊదబడింది ఈ శంఖం. రెండు లేక మూడు లేక నాలుగు సార్లు అని కూడా కొన్ని ఉలమాలు చెప్పారు. శంఖం అంటే ఇక్కడ అల్లాహ్ తబారక్ తాలా ఆజ్ఞ ఇస్రాఫీల్ అలైహిస్సలాతు వస్సలాం ఆ ఆజ్ఞకి ఎదురు చూస్తుంటారు. అది ఊదగానే ఈ లోకంలో ఉన్న వారందరూ చనిపోతారు, ఎవ్వరూ మిగిలి ఉండరు. ఆ తర్వాత మళ్ళీ 2వ శంఖానికి వాళ్ళందరూ లేపబడతారు. 3వ శంఖం ఊదేటప్పుడు అందరూ సమావేశపడతారు మైదానం, ఖియామత్ యొక్క మైదానం, ప్రళయదినం నాడు ప్రళయదినం యొక్క మైదానం, మైదాన హషర్ అన్నారు. ఆ మైదానంలో అందరూ సమావేశపరుస్తారు. అప్పటి నుంచి అల్లాహ్ తబారక్ తాలా యొక్క ఆ రోజు ప్రళయదినం అనే రోజు 50,000 సంవత్సరాల ఆ ఒక్క రోజు మొదలవుద్ది. అందులో ఏయో సంఘటనలు జరుగుతాయి, దాని గురించి హదీస్ లో ప్రస్తావన వచ్చింది. సరే, ఆ తర్వాత ఇక సూర్య నమ్ల వదిలి మనము సూర్య కసస్ లో వెళ్దాం. సూర్య కసస్ చూడండి,
సూర్య ఖసస్ల అల్లాహ్ తబారతల ప్రత్యేకంగా స్త్రీల క్యారెక్టర్ ఇన్లో అల్లాహ్ తబారకుతాల స్త్రీల క్యారెక్టర్ గురించి ప్రస్తావించాడు. స్త్రీ తల్లిగా ఉన్నప్పుడు ఏ విధమైన క్యారెక్టర్ చూపించిందో, అదేవిధంగా సోదరిగా ఉన్నప్పుడు, సోదరిమణిగా ఉన్నప్పుడు ఏ విధమైన క్యారెక్టర్ చూపించగలదో, అదేవిధంగా భార్యగా ఉన్నప్పుడు ఏ విధమైన క్యారెక్టర్, మంచి క్యారెక్టర్, ఈ ఖసస్లో చెప్పబడింది. సూర్య ఖసస్ని కోరే ఖసస్ ఎందుకన్నారంటే, ఖసస్ అంటే గాథ వినిపించటం, గాథ వినిపించటం. ప్రవక్తల యొక్క స్టోరీస్ ఈ సూరాలు ఉన్నాయి కాబట్టి దీనిని ఖసస్ అన్నారు. ఇప్పుడు చూడండి ఆయత్ నెంబర్ 7 చదవండి. ఈ సూరత్ కూడా మక్కా సూరత్, ఈ సూరత్ కూడా మక్కాలోనే అవతరింపబడింది. ఎందుకంటే ఇక్కడ రెండు చిహ్నాలు ఉన్నాయి, ఒకటి తాసీన్ మీమ్, ప్రూఫ్ ముఖతాత్ అంటారు. ఇలాంటి అక్షరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ సూరాని మనము ఖచ్చితంగా ఇది మక్కా సూరత్ అని చెప్పగలము. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఉన్నప్పుడు అల్లాహ్ తబారతాల ఈ సూరత్ అల్లాహ్ తబారత అవతరింపజేశాడు. ఇది ఒకటి. రెండోది, ఈ సూరాలో అన్బియా అలైహి సలాతు వసలాం ప్రవక్తల యొక్క ప్రస్తావన ఉంది కాబట్టి ఈ సూరత్ ఖచ్చితంగా మక్కాలో అవతరింపబడిన సూరత్ అని మనం చెప్పగలము. అయితే చూడండి ఇప్పుడు ఆయత్ నెంబర్ 7 అల్లాహ్ తబారత ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు, ఆదేశం ఇస్తున్నాడు. తల్లికి ఇలా సూచించాము, నువ్వు అతనికి పాలిస్తూ ఉండు, అతని విషయంలో నువ్వు ఎప్పుడు ప్రమాదాన్ని పసిగట్టినా అతని నదిలో విడిచిపెట్టు, భయపడకు, దుఃఖించకు, నిశ్చయంగా మేము అతన్ని నీ వైపునకే మరలిస్తాము, ఇంకా మేము అతన్ని మా ప్రవక్తలలో ఒకటిగా చేసుకుంటాము. చివరకు ఫిరౌన్ కుటుంబీకులు ఆ పసికందును ఎత్తుకున్నారు. ఎట్టకేలకు ఈ పసివాడే వారికి శత్రువుగా తయారై వారి విషదానికి కారకుడయ్యేందుకు మొత్తానికి ఫిరౌన్ను, హామాను, వారి సేనను వారందరూ పాపాత్మనటంలో సందేహం లేదు. ఫిరౌన్ భార్య తన భర్తతో, ఏవండి ఈ అబ్బాయిని మీకు నాకు కన్నుల పండుగగా ఉన్నాడండి, ఇతన్ని మాత్రం చంపకండి, బహుశా ఇతను మాకు ఉపయోగపడవచ్చండి, లేదంటే మనం ఇతన్ని మన పుత్రుడిగానైనా దత్త తీసుకోవచ్చండి అని ప్రాధేయపడింది. కానీ దాని పర్యావసనం గురించి వారికి తెలియదు. అయితే ఈ రెండు ఆయత్లు, ఈ మూడు ఆయత్లు అల్లాహ్ తబారక తాల ఉమ్మె మూసా అంటే మూసా అలైహి సలాం యొక్క తల్లి గురించి చెప్పాడు. అప్పుడు ఒక నుజూమి అంటే మీ భవిష్యత్ గురించి చెప్తానని ఒకడు వచ్చి చెప్పి ఫిరౌన్ ఏం చెప్పాడంటే, ఈ వంశంలో, ఏ వంశంలో, బను ఇస్రాయల్ యొక్క వంశంలో ఒక పిల్లవాడు పుట్టబోతున్నాడు, ఆ పిల్లవాడు పెద్దోడైనాక నీ ప్రభుత్వం నీతో లాక్కుంటాడు, ఇక నువ్వు రాజుగా ఉండలేవు అని ఒక మాట చెప్పగానే ఫిరౌన్ ఆజ్ఞిచ్చాడు. ఫిరౌన్ ఈజిప్ట్లో ఉండేవాడు. ఫిరౌన్ ఆజ్ఞిచ్చాడు, ఈ వంశంలో, బను ఇస్రాయల్ యొక్క వంశంలో ఏ మగ పిల్లవాడు పుట్టినా ఆ పిల్లవాడిని హతమార్చేయాలి. ఈ మాట వినగానే మూసా అలైహి సలాతు వసలాం గర్భంలో ఉన్నారు, మూసా అలైహి సలాం తల్లికి చాలా భయం వేసింది, ఇక నా పిల్లవాడు కూడా పుడితే, నేను గర్భవతిని, నా పిల్లవాడు పుట్టగానే నా హతమార్చేస్తారు, నేను ఏం చెయ్యాలి. అప్పుడు అల్లాహ్ తబారక తాల ఆదేశం ఇచ్చాడు. ఎవరికి ఆదేశిస్తున్నాడు? ఎవరికి? మూసా యొక్క తల్లిని. ఇక్కడ అవహైనా అని ఉంది. అవహైనా అంటే వహీ చేశాము, వహీ అవతరింప చేశాము. కానీ ఒక మాట తెలుసుకున్నది ఏంటంటే, ఏ స్త్రీకి కూడా అల్లాహ్ తబారతాల ఏ స్త్రీ వైపు కూడా వహీ పంపించలేదు, ఏ స్త్రీ పైన కూడా అల్లాహ్ తబారతాల వహీని అవతరింపలేదు. ఆ దైవవాణి కేవలం మగవారి మీదే వచ్చింది. మగవారిని అల్లాహ్ తబారతాల దైవ ప్రవక్తలుగా వారిని ఎన్నుకున్నాడు, కానీ ఏ స్త్రీని కూడా ఎన్నుకోలేదు. ఇక్కడ మరి అవహైనా అని ఉంది అంటే వహీ పంపించామని ఉంది అంటే దీనికి అర్థం ఏంటంటే కలలో చూపించాడు.
కళలో చూపించాడు. ఎవరిని? మూసా అలైహిస్సలాం తల్లిని. నువ్వు పిల్లవాడు పుట్టిన తర్వాత పాలు తాగిస్తూ ఉండు, ఏ విధమైన భయం పెట్టుకోకు, ఒకవేళ నీకు భయం కలిగితే ఫిరౌన్ యొక్క పోలీసులు వస్తారు, ఈ పిల్లవాడిని హతమార్చేస్తారు. ఇలాంటి భయం కలిగితే అతని ఒక చిన్న పెట్టు తయారు చేసి నువ్వు ఆ పెట్టులో పిల్లవాడిని పెట్టేసి నీల్ అనే నదిలో నువ్వు పెట్టి వదిలేస్తే అది దాని ప్రభావము వెళ్తూ ఫిరౌన్ యొక్క సింహాసనం ఎక్కడుందో అక్కడ వెళ్ళేది. అక్కడ అప్పుడు ఏం జరిగిందంటే ఫిరౌన్ యొక్క భార్య ఆసియా అని పేరు చెప్పబడింది. ఆసియా చూసింది, చూడగానే ఆ పిల్లవాడి మీద దయ కలిగింది. ఆమెకు దయ కలిగి ఈ పిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు, మా దగ్గర మగపిల్లలు వాళ్ళు లేరు కదా, దత్తగా తీసుకుందాము, వాడిని తీసేమని ఆజ్ఞాపించింది. తీసుకున్నారు అంటే ఇంతమంది పిల్లల్లో అందరినీ హతమార్చేసి, కానీ మూసా అలైహిస్సలాం మళ్ళీ వెళ్ళి ఫిరౌన్ యొక్క దర్బార్లో అక్కడే జీవితం గడుపుతాం, అక్కడ అల్లాహ్ తబారక అతన్ని పోషించటం, ఇది చాలా గొప్ప విశేషం అన్నమాట. దీన్ని గురించి అందరూ ఆశ్చర్యపడిపోయారు. ఎంత ఆశ్చర్యపడినా తక్కువే. ఇలాంటప్పుడు ఇక్కడ రెండు క్యారెక్టర్లు, ఒకటి తల్లి క్యారెక్టర్, అల్లాహ్ తబారక చూపించిన ఆ కళపై ఆమెకి ఎంతో విశ్వాసం దొరికింది, అది ఒకటి. రెండోది భార్య, ఫిరౌన్ యొక్క భార్య, ఆమెకు అల్లాహ్ తబారతాల ఆమెకు కూడా కల్లో లేదా ఏదో ఒక విధంగా అల్లాహ్ తబారతాల ఆమె మనసులో ప్రేమ మూసా అలైహిస్సలాతు వస్సలాం గురించి అల్లాహ్ తబారతాల పెట్టాడు. ఈ రెండు క్యారెక్టర్లు ఇక్కడ మనకు స్త్రీలతో కూడా అల్లాహ్ తబారతాల ఈ ధర్మానికి సపోర్ట్గా అల్లాహ్ తబారతాల వారిని కూడా అల్లాహ్ తబారతాల వాడుతున్నాడు. వారిని ఈ విధంగా మూసా అలైహిస్సలాతు వస్సలాం. ఇక మూడో క్యారెక్టర్ చూడండి, ఆయత్ నెంబర్ 11 చదవండి. వఖాలత్ యుక్తిహి ఖుస్సిహి ఫబసరత్ బిహి అన్ జునుబిన్ వహుమ్ లా యష్ఉరూన్. ఆయత్ నెంబర్ 11 చదవండి. ఆయత్ నెంబర్ 11. మూసా తల్లి అతని అక్కతో, నువ్వు ఇతని వెనకాలే వెళ్ళు అని చెప్పింది. అందువల్ల ఆమె దూరం నుంచి గమనిస్తూ పోయింది. కానీ ఆ సంగతి ఫిరౌన్ ఫౌరీనులకు తెలియదు. అంతకు ముందే మేము మూసా కొరకు దాదుల పాలన నిషేధించాము. పరిస్థితుల స్వరూపాన్ని గమనించిన ఆ బాలిక వారితో, మీకోసం బాలుణ్ణి పోషించే ఇతని బాగోగులు కోరే ఏంటి, వారిని గురించి నేను మీకు తెలుపనా అని చెప్పింది. అయితే ఇక్కడ మూడో క్యారెక్టర్, ఒక సోదరిమణిగా మూసా యొక్క అక్క ఏం చేసిందో ఒకసారి చూద్దాం. మూసా యొక్క తల్లి ఆమె మూసా యొక్క సోదరిమణికి ఈ విధంగా ఆజ్ఞాపించింది, ఏమని? నువ్వు ఇతని వెనకాలే వెళ్ళు, గమనిస్తూ ఉండు, అంతేగాని దగ్గర వెళ్ళి మాక. గమనిస్తూ పోయింది, ఆ పెట్టి ఎక్కడ వెళ్ళిందో చూస్తాను. ఎక్కడ వెళ్ళాలంటే ఫిరౌన్ యొక్క దర్బార్లో వెళ్ళి, ఫిరౌన్ యొక్క దర్బార్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ పిల్లవాడిని తీస్తున్నారు, పెంచడానికి దత్తగా తీస్తున్నారు. కానీ ఎంతమంది పాలు త్రాగించే తల్లులు వచ్చినా నిరాకరించాడు. మూసా అలైహిస్సలాతు వస్సలాం ఏ తల్లి దగ్గర కూడా పాలు తాగలేదు. ఆ సంఘటనలన్నీ ఆలోచిస్తూ వారిని గమనిస్తూ ఉంది ఎవరు? ఫిరౌన్ మూసా అలైహిస్సలాతు వస్సలాం యొక్క అక్క. ఆ తర్వాత నిదానంగా ఫిరౌన్ దర్బార్లో వెళ్ళి ఒక మాట చెప్పింది, ఇంతమంది స్త్రీలు మీరు తీసుకొచ్చారు, ఎవరి పాలు కూడా ఈ పిల్లవాడు తాగలేదు, కానీ ఒక ఇల్లు నాకు తెలుసు, ఆ ఇంటి తల్లులు ఏ బిడ్డకి పాలు పెట్టినా, ఏ బాలునికి పాలు పెట్టినా ఆ బాలు తప్పకుండా తాగుతాడు, నేను అలాంటి ఇంటి గురించి నీకు చెప్పనా అంటే వాళ్ళు అన్నారు చెప్పమ్మా. అప్పుడు ఆ బాలిక తమ తల్లి దగ్గర వచ్చి ఆ మాట చెప్పింది.
ఇక నీ దగ్గర వాళ్ళు వస్తారు, పిల్లని తీసుకునేదా, నిన్ను పిలుస్తారు, నువ్వు వెళ్ళాలి. అయితే అల్లాహ్ తబారతుల యొక్క వాగ్దానం పూర్తి అయింది. ఆ వాగ్దానం ఏంటి? ఏదో ఒక రోజు ఆ బాల్ని తిప్పి నీ దగ్గర మేము తీసుకొస్తామన్నమాట పూర్తి అయింది. ఈ విధంగా మళ్ళీ రెండోసారి మూసా అలైహి సలాం యొక్క తల్లి తమ ఒళ్ళో తమ తమ కుమారుని చూసింది. చూస్తమే కాదు పాలు పెడతాను కూడా అల్లాహ్ తబారతుల అవకాశం ఇచ్చాడు. ఈ విధంగా స్త్రీ యొక్క క్యారెక్టర్ ఇక్కడ పూర్తి మంచి స్థితిలో మంచి మంచి వాళ్ళ యొక్క మంచి పరివర్తన అల్లాహ్ తబారతుల ఇక్కడ వివరించాడు. అయితే ఇక్కడ ఆ తర్వాత చదవండి. ఆ తర్వాత ఆయత్ నంబర్ 23 చదవండి ఒకసారి. అతను మదయాన్ నీటి బావి వద్దకు చేరుకున్నప్పుడు అక్కడ ఓ ప్రజా సమూహం తమ పశువులకు నీరు త్రాగిస్తున్నట్లు చూశాడు. మరోవైపు ఇద్దరు స్త్రీలు వేరుగా నిలబడి తమ పశువులను ఆపుతూ ఉండటం కనిపించింది. ఇంతకీ మీ సమస్య ఏమిటి అని మూసా దర్యాప్తు చేయగా, ఈ పశువులు కాపరులు తిరిగిపోనంత వరకు మేము మా పశువులకు నీరు త్రాగించలేము, మా నాన్నగారేమో మరీ ముసలివారు అని ఆ పడతులు చెప్పారు. ఇక్కడ నాలుగో క్యారెక్టర్ అనుకోండి, ఇద్దరు యుక్త విసులు ఉన్న ఇద్దరు అమ్మాయిలు అక్కడ ఉన్నారు. వాళ్ళతో పాటు కొన్ని మేకలు గొర్రెలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకెంతో మంది వాళ్ళ గొర్రెల్ని ఆవుల్ని తీసుకొచ్చారు నీళ్లు తాగిస్తాను పెద్ద బావి. ఇది ఎప్పుడు జరిగిన సంఘటన? ఇది మూసా అలైహి సలాతు వసలాం పెరిగి పెద్దవాడై ఆ తర్వాత ఇంకా వేరే సంఘటన జరిగింది. ఒక మనిషిని స్క్రిప్టీల యొక్క ఒక మనిషిని హతమార్చాడు. హతమార్చగానే ఫిరౌన్ ఆజ్ఞాపించాడు పోలీస్ని, మూసా అలైహి సలాం పట్టుకోండి, వాడిని ఖైదీ చేయండి. కానీ అల్లాహ్ తబారతుల దయతో అక్కడ నుంచి ఆయన పారిపోయాడు. వచ్చి మదయన్లో వచ్చాడు. మదయన్లో షేబ్ అలీ సలాతు వస్లాం గారి బస్తీ అనమాట. మదయన్ షేబ్ అలీ సలాతు వస్లాం గారి బస్తీ. ఆ బస్తీలో వచ్చిన తర్వాత అక్కడ ఏ సహాయం దొరకక ఒక చెట్టు కింద కూర్చుని అటు ఇటు చూస్తుండగా ఆ చెట్టు దగ్గరలోనే ఒక పెద్ద బావి ఉంది. ఆ బావి దగ్గర ఎంతో మంది ఆవుల్ని మేకల్ని తీసుకొచ్చారు నీళ్లు పెట్టడానికి. కానీ ఇద్దరు అమ్మాయిలు కాస్త దూరంగా అలాగే ఉండిపోయారు. అప్పుడు మూసా అలైహి సలాతు వసలాం దగ్గర వెళ్ళి, ఏమండి మీ సంగతి ఏంటి, ఎందుకు మీరు ముందుకు రావట్లేదు? అప్పుడు ఆ వాళ్ళు ఏమన్నారంటే, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మనం వస్తాము, వచ్చి మనం తాగించుకెళ్తాము, రోజు ఇదే పరిస్థితి మాది అన్నది. ఎందుకు మీతో పాటు ఎవరు మగవాళ్ళు రాలేదా అంటే, మా నాన్నగారు ఉన్నారండి, కాకపోతే చాలా ముసలాయిన ఆయన రాలేడు కాబట్టి మేము వస్తున్నాం. అప్పుడు మూసా అలైహి సలాతు వసలాం ముందుకు వెళ్ళి వాళ్ళందరినీ జరిపేసి, ఎందుకంటే చాలా యుక్త విసులు ఉన్నారు మూసా అలైహి సలాతు వసలాం గారు, ఆయన బలంతో ఆ రాయిని పక్కదోసి నూతిలోంచి నీళ్లు తీసి ఆ మేకల్ని తాగించారు. అప్పుడు ఆ సంఘటన చూడగానే ఆ ఇద్దరు అమ్మాయిలు మూసా మదీనాలో వెళ్ళి నాన్నగారికి ఈ విధంగా జరిగింది అన్నారు. దీంట్లో ఆ మాట వినగానే షుయైబ్ అలైహి సలాతు వసలాం, ఆ మనిషి ఎవరో తీసుకురండి అని పంపించాడు ఆయన. అప్పుడు పంపిస్తే చాలా సిగ్గుతో పూర్తి పరదాతో ఆమె వచ్చింది. వచ్చి మూసా అలైహి సలాతు వసలాం ఇద్దరు వచ్చారు. వచ్చి మూసా అలైహి సలాతు వసలాంని షుయైబ్ అలైహి సలాతు వసలాం దగ్గర తీసుకెళ్లారు. అక్కడ ఇంకో మంచి క్యారెక్టర్ ఏం జరుగుతుందంటే, షుయైబ్ అలైహి సలాతు వసలాం మూసా అలైహి సలాతు వసలాంకి ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానికి నిశ్చయించుకున్నారు. అప్పుడు మూసా అలైహి సలాతు వసలాం ఏమంటున్నారు, షుయైబ్ అలైహి సలాతు వసలాం, ఖాల ఇన్నీ ఉరీదు అన్నుంకిహక అహదబ్నతై హాతైని అలా అంత అజురని సమాని అహిజజ్ ఫైన్ అత్నంత అషరన్ ఫమిన్ ఇండిక్ వమా ఉరీదు అన్ అషుక్క అలైక సతజిదుని ఇన్షా అల్లాహు మిన అస్సాబిరీన్. ఆయత నంబర్ 27 చదవండి. ఆ పెద్ద మనిషి ఇలా అన్నాడు, నా ఇద్దరు కుమార్తెలలో ఒక ఆమెను నీకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను. అయితే నువ్వు మహరుగా 8 సంవత్సరాలు నా దగ్గరే సేవ పనిగా ఉండాలి. ఒకవేళ నువ్వు 10 సంవత్సరాలు పూర్తి చేయగలిగితే అది నీ తరపు నుంచి నాకు చేసిన మేలు అవుతుంది. నిన్ను ఇబ్బంది పాలు చేయాలన్నది నా అభిమతం ఎంత మాత్రం కాదు. దైవ చిత్తం అయితే మున్ముందు నిన్ను మంచివాణిగా పొందుతావు.
ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, ఇక్కడ కట్నం డబ్బులు అడగలేదు. షైబ్ అలీ ఇస్లాతు ఇస్లాం మూసా అలీ ఇస్లాతు ఇస్లాంతో ఎంత కట్నం ఇస్తామని అడగలేదు. మూసా అలీ ఇస్లాతు ఇస్లాం షైబ్ అలీ ఇస్లాంతో అడగలేదు. ఎందుకంటే ఇక్కడ మగపిల్లవాడు మగపిల్లవాడు ఆ స్త్రీల దగ్గర నుంచి కట్నం తీసుకుంటారు. వ్యతిరేకంగా ఇస్లాం అలా లేదు. ఇస్లాంలో ఎలా ఉంటే మహర్ ఇచ్చి మగవాళ్ళు మహర్ ఇచ్చి పెళ్లి చేసుకుంటారు. ఆ సంఘటన ఈ ఖురాన్లో ఇక్కడ తెలుపబడింది. మదియన్ యొక్క ప్రవక్త షుయైబ్ అలైహి సలాతు వసలాం గారు ఏమన్నారంటే, నువ్వు నీకు నేను ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను, కానీ మహర్కు బదులుగా నువ్వు ఏం చేయాలి, 8 సంవత్సరాల దగ్గర కూలి మనిషిగా ఉండాలి. 8 సంవత్సరాలు కూలి మనిషిగా ఉండాలి. ఒకవేళ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే అది ఇంకా మంచిదన్న. అంటే మహర్ ఎంత పెద్ద మెహర్ అక్కడ నిర్ణయించారు చూడండి. అలాంటి పరిస్థితి ఇస్లాంలో ఉండాల్సింది తప్ప ఇక మావాళ్ళు మార్చేశారు. మార్చేసి బదులుగా మహర్ మామూలుగా పెడతారు, కానీ దానికి బదులుగా వాళ్ళు కట్నం డబ్బులు చాలా అడుగుతున్నారు. ఇది ఇస్లాంలో లేని సంగతి. ఇది మనము హిందువులతో ముస్లిమేతర సోదరులతో మనం నేర్చుకున్నది. ఇది మనం వెంటనే ఇలాంటి సంప్రదాయం మాది కాదు వేరే వాళ్ళు అనుకొని దీన్ని వదిలేయాలి. అయితే ఆ తర్వాత అదేవిధంగా ఈ మూసా మరియు ఆ తర్వాత హారూన్, అదేవిధంగా ఇందులో ఇంకా కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. ఆ తర్వాత అల్లాహ్ తబారకుల చిట్టెడులో ఏమన్నాడంటే, ఇన్నక లా తహదీ మన్ అహబత్త వలాకిన్ అల్లాహ్ యహదీ మన్ యషా వ హువా ఆలిమ్ బిల్ ముహ్తది. ఆయత్ నెంబర్ 56 ఒకసారి చదవండి. 56. ఓ ప్రవక్త, నువ్వు కోరిన వారినల్లా సన్మార్గానికి తేలేవు, అయితే అల్లాహు తాను కోరిన వారిని సన్మార్గానికి తీసుకువస్తాడు. సన్మార్గానికి రాగలిగే వారెవరో ఆయనకు బాగా తెలుసు. ఈ ఆయత్లో అల్లాహ్ తబారకుల ఒక విషయం ప్రస్తావించాడు. అదేంటంటే, ఎవరు కావాలంటే వారికి సన్మానం దొరకదు. సన్మార్గం కావాలంటే అల్లాహ్ తబారకుల తలుచుకోవాలి. అల్లాహ్ తబారకుల తలుచుకుంటేనే సన్మార్గం దొరుకుతుంది. ఇది చాలా ముఖ్యాంశం అన్నమాట. నబీ అకరమ్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ చిన్ననాన్న బాబాయ్ అంటారు కదా, అబూ తాలిబ్ గురించి చాలా చింతన పడేవారు. ఏంటి, ఆయన ఎందుకు రావట్లేదు, ఇస్లాంలో ఎందుకు రావట్లేదు, ఎంత నచ్చ చెప్పినా, ఏమి చెప్పినా, ఎలా చెప్పినా. అప్పుడు అల్లాహ్ తబారకున్నాడు, ఇన్నక లా తహదీ మన్. సన్మార్గం ఎటుందో ఎక్కడుందో తెలుపటమే నీ బాధ్యత, అంతేగాని సన్మార్గం మీద తీసుకురావటం మీ బాధ్యత కాదు, అది నా బాధ్యత అన్నాడు అల్లాహ్ తబారక. అంటే ఇది తౌఫీక్ అన్నమాట, అల్లాహ్ తరఫున తౌఫీక్. సన్మార్గము మంచి మార్గము, మంచి చెడుని ఆలోచించి మంచి మార్గం మీద నడవటం అల్లాహ్ తబారక తలుచుకుంటేనే అవుతుంది. ఎవరు తలుచుకుంటే అవుతుంది? నబీ కరీం సాల్సం తలుచుకుంటే కూడా అవలేదు. బాబాయ్ గారు ఇస్లాంలో రాలేదు. ఇన్నక లా తహదీ మన్ అహబత్త వలాకిన్ అల్లాహ్ యహదీ మన్ యషా. సన్మార్గం చూపించటం, ఇది ప్రవక్త పని. సన్మార్గం మీద నడిపిస్తాం, ఇది అల్లాహ్ తబారక తలాగే పని. ఇది మనం గమనించాలి. ఆ తర్వాత ఇంకో ముఖ్యాంశం ఆయత నెంబర్ 71 చదవండి. قل ارايت من جعل الله عليكم الليل سرمدا الى يوم القيامه من اله غير الله ياتيكم بضياء افلا تسمعوا قل ارايت من جعل الله عليكم النهار سرمدا الى يوم القيامه من اله غير الله ياتيكم بليل تسكنون فيه افلا تبصرون ايه نمبر 71 72 చదవండి. ఓ ప్రవక్త, వారిని అడిగి చూడండి, ఒకవేళ అల్లాహ్ ప్రళయతెర వైపు మీపై రాత్రిని శాశ్వతంగా అవతరింపజేస్తే, అట్టి పరిస్థితుల్లో అల్లాహ్ తప్ప మీ వద్దకు పగటి వెలుతురును తెచ్చే దేవుడు ఎవరున్నారు? మరి మీరు వినరేమిటి? ఓ ప్రవక్త, వారిని అడిగి చూడండి, ఒకవేళ అల్లాహ్ ప్రళయ దినం వరకు మీపై పగలను శాశ్వతంగా విధించినట్లయితే, అప్పుడు ఎవడైనా అల్లాహ్ తప్ప మీ వద్దకు మీకు విశ్రాంతిని పొందేందుకు రాత్రిని తీయగా దేవుడు ఎవడు
మరి మీరు గమనించరేమిటి? ఈ విధంగా అల్లాహ్ తబారకతాల మానవులతో ఒక ప్రశ్న అడుగుతున్నాడు. శాశ్వతంగా పగులే ఉంటే రాత్రి లేక, అలా కూడా మానవుడు ఉండలేడు. శాశ్వతంగా రాత్రి ఉండిపోతే పగులు లేక, లేదా పాగులే ఉండిపోతే రాత్రి లేక, అప్పుడు కూడా ఒక మానవుడు జీవించలేడు. ఇవన్నీ రాత్రి తర్వాత పగులు, పగులు తర్వాత రాత్రి చచ్చేవాడు ఎవరు? అల్లాహ్. అల్లాహ్ కాబట్టి అతనే ఆరాధనకు అర్హుడు అని అల్లాహ్ తబారకతాల ఇక్కడ చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకొక సంఘటన ఇదే సూరే ఖసస్ లో కారూన్ గురించి ఉంది. ఇన్న కారూన కాన మిన్ ఖౌమి మూసా ఫబగా అలైహి ఆతైనాహు మిన్ కునూజి మా ఇమ్ మఫాతిహు లతను బిల్ ఉజ్బతి ఉలిల్ ఖువ్వ ఇద్ ఖాల లహు ఖౌముహు లా తఫ్రహ్ ఇన్న అల్లాహ లా యుహిబ్బుల్ ఫరిహి. ఆయత నంబర్ 76 చదవండి. చూడబోతే కారూన్ కూడా మూసా జాతికి చెందినవాడే, కానీ వాడు మా తన వారిపైనే దురాగతాలకు పాల్పడసాగాడు. మేము వాడికి ఎంత ఖజానాను ప్రసాదించామంటే దాని తాళచెపులు అనేక మంది బాలీయుడు కలిసి కూడా అతి కష్టం మీద ఎత్తగలిగేవారు. ఒకసారి అతని జాతి వారు అతన్ని ఉద్దేశించి ఇలా అన్నారు, మిడిసిపడకు, మిడిసిపడే వారిని అల్లాహు ఇష్టపడడు. కారూన్కి అల్లాహ్ తబారకలో ఎంతో ధనం ఇచ్చాడు. ఎంత ధనం ఇచ్చాడంటే ఆ యొక్క ఖజానాల యొక్క తాళాలు కాదు, తాళ చెయ్యి, వాటిని మోసుకు వెళ్తానికి 10 మంది మోసినా మోయలేకపోయే అంత బరువుగా ఉండి, అలాంటి వాడిని చూసి మానవులు రెండు భాగాలకు విడిపోయారు. కొందరు ఈ ధనాన్ని చూసి మోసపోయి అలాంటి ధనం మా కూడా ఇస్తే బాగుండేదే. కొంతమంది అన్నారు ఇలాంటి ధనం మనకు ఏ విధంగా ఉపయోగపడదు, ఎందుకంటే ఒకొక్క రోజు మనము చనిపోవాలి. చనిపోయిన తర్వాత అల్లాహ్ తబారక తాల మనకు నరకాగ్నితో కాపాడుకొని స్వర్గం ఇస్తే అదే మంచిది అన్నారు. అంటే ఈ సంఘటన ఇక్కడ అల్లాహ్ తబారక తాల ఏమంటున్నాడంటే, మనము ఈ ఖజానాల్ని చూసి ఈ ధనాల్ని చూసి మనము మోసపోకూడదు. ఇవి అల్లాహ్ తబారక తాల ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేస్తాడు అల్లాహ్ తబారక తాల. ఎందుకంటే దీని విలువ అల్లాహ్ తబారతుల ఏమీ లేదు. లోకాన దునియా మిత్ల జనాహ బౌదతిన్ లమా సఖల్ కాఫిర్ షుర్బతమ. హదీస్లో ఏమొచ్చిందంటే, ఒకవేళ ఈ భూమిలో ఉన్న ఖజానాలన్నీ కలిపి ఒక దోమ యొక్క రెక్క అంత విలువ అల్లాహ్ తబారతుల ఉంటే అల్లాహ్ తబారతుల ఏ కాఫిర్ని కూడా ఒక గ్లాస్ నీళ్లు కూడా పెట్టేవాడు కాదు అల్లాహ్ తబారతుల. కానీ ఈ ఖజానా యొక్క విలువ అల్లాహ్ తబారకతాల దగ్గర ఏమీ లేదు. కుల్ నుమ్ దుహావులాయి వహావులాయి మిన్ అతా రబ్బిక్ ఫమా కాన అతా రబ్బిక మహ్తూరా. ఇలాంటి ఖజానాలు ఈ లోకంలో ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తాం, కానీ అది శాశ్వతంగా ఉండే వస్తువు కాదు. శాశ్వతంగా ఉండే వస్తువు అది అల్లాహ్ తబారకతాల యొక్క స్వర్గం. దాని గురించి మీరు కష్టపడిన అల్లాహ్ తబారకతాల ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ తర్వాత చిట్టి చివరిలో అన్కబూత్ చూడండి. సూర్య అన్కబూత్ కూడా మక్కీ సూరతే. మక్కా జీవితంలోనే అవతరింపబడింది. నబీ కరీం సాహసం మక్కాలో ఉన్నప్పుడు ఆ జీవితంలో మారవచ్చు, అంటే ఇంకా వేరే ప్రదేశంలో అవతరింపబడి ఉండొచ్చు. కానీ హిజరత్కి ముందు ఎన్ని ఆయత్లు, ఎన్ని సూరాలు అవతరింపబడ్డా వాటి అన్నింటినీ మక్కీ సూరతులు అంటారు. ఆ హిజరత్ తర్వాత అవతరింపబడిన సూరాల్ని మదనీ సూరతులు అంటారు. ఇది కూడా మక్కీ సూరతే. దీనికి ఒక చిహ్నం ఏంటంటే అలిఫ్ లామ్ మీమ్ తో మొదలవుతుంది ఈ సూర. వీటిని హురుఫ్ ముఖతాత్ అంటారు. దీని యొక్క అర్థం తెలుసుకొని మాకు అది అంటే ఏంటి అన్నమాట మనకు తెలియదు. అది అల్లాహ్ తబారతాలకే తెలుసు. ఆ తర్వాత అల్లాహ్ తబారతాల అహసిబన్నాస ఇంత్రకు అంజకూలు ఆమన్నా వహుం లాయిస్తను. ఏ రోజుల్లో ఈ సూరత్ అవతరింపబడిందంటే ఆ రోజుల్లో ముస్లింలందరూ శిక్షలకు గురయ్యేవాడు. ఏ ఒక్క బానిస కానీ, ఏ ఒక్క సాధారణ మానవుడు కానీ ఇస్లాంలో రాగానే రకరకాలైన శిక్షలు ఆయన మీద మోపేవాడు.
అలాంటి స్థితిలో ఈ ఆయత నాజిలైన అవతరింపబడినాయి. అప్పుడు అల్లాహ్ తబారకుతాలా అన్నాడు, మీరు మీరు భయపడుతున్నారు, మీరు బాధపడుతున్నారు, బాధపడకూడదు. ఇంతకుముందు ఇస్లాంలో వచ్చిన వాళ్ళు ఇంతకుముందు సమాజాల్లో కూడా ఇస్లాంలో వచ్చిన వారికి ఇలాగే వాళ్ళు కూడా ఇలాగే బాధించబడ్డారు. ఈ విధంగా మీరు కూడా బాధించబడతారు. ఈ లోకం శాశ్వతం కాదు. అందుకని అల్లాహ్ తబారక అన్నాడు, మేము ఎలాగే మీరు ఇస్లాంలో వచ్చేసామంటే అలాగే వదిలేస్తామా? కాదు, మేము పరీక్షిస్తాం. మీలో సత్యమైన వారు అసత్యులు ఎవరో మనం పరీక్షిస్తాం. అందుకని అల్లాహ్ తబారక చూడండి ఆయత్ నెంబర్ 2-3 చదవండి ఒకసారి. సూరా అన్కబూత్ 2-3 అండి. అలిఫ్ లామ్ మీమ్, మేము విశ్వసించాము అని చెప్పినంత మాత్రాన తాము ఇట్టే వేయబడతామని తాము పరీక్షించబడమని ప్రజలు అనుకుంటున్నారా? వారి పూర్వీకులు కూడా మేము బాగా పరీక్షించాము. వీరిలో సత్యవంతులు ఎవరో అసత్యవంతులు ఎవరో నిశ్చయంగా అల్లాహు తెలుసుకుంటాడు. ఎప్పుడు ఎవరైతే నిలకడగా ఉంటారో, ఈ పరీక్షలు వచ్చిన తర్వాత కూడా, ఈ ఆపదలు వచ్చిన కూడా తర్వాత కూడా నిలకడ ఉంటారో, వాళ్లే సరైన ముస్లింలు అన్నమాట, వాళ్లే విశ్వాసులు. కానీ ఏమైనా ఆవద వస్తే ఇస్లాంని వదిలేసి వేరే మతం తీసుకుంటాం, లేకపోతే తిరిగి మళ్ళీ ఏ మతంలో వచ్చారో ఆ మతంలో వెళ్ళిపోయే వాళ్ళు సరైన మోమిన్లు కారు అని ఈ ఆయత్లో చెప్పబడింది. సరే, ఆ తర్వాత ఆయత్ నెంబర్ 8 చదవండి. హుస్సైన్ అల్ ఇన్సాన్ వివాలిదై హుస్న వైన్ జాహదా కలిసుక బి మా లైసలక బిహి ఇల్ వలా తుతిహుమా ఇలయ్య మర్జుకుం ఫౌనబ్బికుం బిమా కుంతుం తఅమలూన్. తన తల్లిదండ్రుల ఎడల ఉత్తమంగా మెలగాలని మేము మానవునికి తాకీదు చేశాము. అయితే వారు గనక నీకు తెలియని వాటికి నాకు సాటిగా కల్పించమని నీపై ఒత్తిడి తీసుకువస్తే మటుకు వారి మాట వినకు. మీరంతా నా వద్దకే మరల రావాల్సి ఉంది. అప్పుడు నేను మీరు చేసే పనుల వాస్తవికతను మీకు తెలియజేస్తాను. ఆ సమాజంలో ఆ రోజు మక్కాలో కొంతమంది ఇస్లాంలో వచ్చారు, కొంతమంది ఇస్లాంలో రాలేదు. ఇలా కూడా జరిగింది కొన్ని కుటుంబాల్లో. సంతానం ఇస్లాంలో వచ్చేసింది, తల్లిదండ్రులు ఇస్లాంలో రాలేదు. అప్పుడు కొంతమంది నబీ కరీం సాసం గారి దగ్గర వెళ్ళి వచ్చి ప్రశ్నించారు, ఓ మహాప్రవక్త, నా తల్లి ఇస్లాంలో రాలేదు, నా తండ్రి ఇస్లాంలో రాలేదు, వాళ్లతో పరివర్తనాది ఎలా ఉండాలి, వాళ్ళు చెప్పినంత నేను వినాలా, వాళ్ళకి తోడ్పడాలా లేదా అన్నప్పుడు, అలాంటప్పుడు అల్లాహ్ తబారతాలు ఈ ఆయత్ని అవతరింపజేశాడు. ఇందులో ఏం చెప్పబడింది, హుస్సైన్ అల్ ఇన్సాన్ వివాలిది హుస్నా, నీ తల్లిదండ్రులు ముస్లింలు ఉన్నా లేక ముస్లిం కాకపోయినా, బట్ ఎట్టి పరిధిలో కూడా వాళ్లతో మంచి పరివర్తన చెయ్యి, వాళ్ళని వాళ్ళకి సహాయం చెయ్యి. వైన్ జాహదాకాలి తుష్టిక మాలేసలకి పేయి, ఒకవేళ వాళ్ళు షిర్క్ చేయమంటే ఆ షిర్క్ దరిదాపులో ఎల్మాకు లా తాతలి మఖ్లూఖిన్ ఫీ మాసియతిల్ ఖాలిక్. ఎందుకంటే అల్లాహ్ తబారతాలా యొక్క విధేయత చూపిస్తూ, ఒకవేళ ఒక మానవుడు విధేయతలు అల్లాహ్ యొక్క అవిధేయత ఉంటే, అలాంటప్పుడు అల్లాహ్ తబారకతాలా విధేయతని మనం ఎన్నుకోవాలి, మానవ యొక్క విధేయతను మనం వదిలేయాలి. అంటే షిర్క్ మీద వైపు పిలిస్తే ఆ మాటకు మనం వినకూడదు, మిగతా వాటిలో మేము తోడ్పడాలి, వాళ్ళకి సహాయం చేయాలి. ఇక్కడ అల్లాహ్ తబారకతాలా ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత అంశం మనము ఇక్కడ నుంచి ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గురించి ఈ సూరత్లో ప్రస్థానం వచ్చింది. ఆయత్ నెంబర్ 16, ఇబ్రాహీం ఇద్ ఖాల లిఖౌమిహి ఇబ్దుల్లాహ వత్తఖూ దాలికుమ్ ఖైరుల్ లకుమ్ ఇన్ కుంతుమ్ తఅలమూన్. ఇక్కడ నుంచి ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం యొక్క ప్రస్థానం వస్తుంది. చదవండి ఆయత్ నెంబర్ 16. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం కూడా తన జాతి వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు, అల్లాహును ఆరాధించండి, ఆయనకు భయపడుతూ ఉండండి, మీరు గనక గ్రహించగలిగితే ఇది మీ కొరకు మేలైనది. ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గురించి ఆయన యొక్క పూరి గాథ ఇక్కడ వస్తుంది. కానీ దీంతో పాటు హజరత్ లూత్ అలైహిస్సలాతు వస్సలాం ప్రస్తావన కూడా ఇక్కడే వస్తుంది. ఈ రెండు ఒకేసారి వస్తుంది. గమనించదగ్గ విషయం ఏంటంటే, ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం కాలంలోనే లూత్ అలైహిస్సలాం ని కూడా ప్రవక్తగా అల్లాహ్ తబారతలా ఎన్నుకున్నాడు. ఇలా చాలా తక్కువ జరిగింది. ఓకే, అంటే కొద్దిగా తేడాగా అల్లాహ్ తబారకతాల సదూమ్ అనే పట్టణంలో
లూత్ అలైహిస్సలాం ని ప్రవక్తగా ఎన్నుకొని పంపించాడు సదూ అనే పట్టణం. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క సోదరిని కుమారుడు అనమాట లూత్ అలైహిస్సలాం. ఆజర్కి ఇద్దరు కొడుకులు ఇబ్రాహీం హారూన్, హారూన్ యొక్క కొడుకు లూత్ అలైహిస్సలాం. ఇద్దరిని ఒకేసారి అల్లాహ్ తబారకులా పంపించాడు. దైవ దూతలు వచ్చినప్పుడు ఒక ఇటువైపు ఇబ్రాహీం అలైహిస్సలాంకి మంచి వార్త ఇచ్చారు, శుభవార్త ఇచ్చారు. శుభవార్త ఏంటంటే నీకు ఇస్సాక్ అలైహిస్సలాం సంతానం నీకు కలగబోచున్నది. సారా అలైహిస్సలాం ఆమెకి సంతానం లేదు, ఇబ్రాహీం అలైహిస్సలాం భార్యకి సంతానం లేదు, ముసలిది అయిపోయింది. అయినా కానీ అల్లాహ్ తబారకతాల ఒక శుభవార్త ఇచ్చాడు ఇటు అటు. రెండో వైపు లూత్ అలైహిస్సలాం యొక్క సమాజంలో జరిగే తప్పుల వలన అల్లాహ్ తబారకతాల వాళ్ళకి శిక్ష విధించాడు. ఆ శిక్ష గురించి ఆ దైవ దూతలు కబురు తీసుకొచ్చారు. అయితే ఒకేసారి అల్లాహ్ తబారకతాల ఒకే కాలంలో ఇద్దరు ప్రవక్తలు అల్లాహ్ తబారకతాల పంపించాడు. కానీ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పంపించేటప్పుడు అల్లాహ్ తబారకతాల పూర్తి లోకానికి ఒకే ప్రవక్తగా పంపించాడు. ఆ తర్వాత ఆద్ మరి సమూదని ఈ సంఘాల గురించి అల్లాహ్ తబారకతాల ఇక్కడ ప్రస్తావించాడు ఆయత్ నంబర్ 38. అదే విధంగా ఆ తర్వాత చూడండి ఆయత్ నెంబర్ ఈ సమాజాలన్నీలో జరిగే తప్పుల గురించి అల్లాహ్ తబారకతాల ప్రస్తావిస్తూ వాళ్ళకి అల్లాహ్ తబారకతాల శిక్షలు విధించాడు. ఆ శిక్షలన్నిటి గురించి ఆయత్ నెంబర్ 40లో ప్రస్తావన వచ్చింది, ఒకసారి చదవండి. వకుల్లన్ అఖద్నా బిదంబిహి ఫమిన్హుమ్ మన్ అర్సల్నా అలైహి హాసిబా వమిన్హుమ్ మన్ అఖదతు సైహ వమిన్హుమ్ మన్ ఖసఫ్నా బిహిల్ అర్ద్ వమిన్హుమ్ మన్ అగ్రఖ్నా వమా కాన అల్లాహు లియద్లిమహుమ్ వలకిన్ కాను అన్ఫుసుహుమ్ యద్లిమూన్. చదవండి ఆయత్ నెంబర్ 40. మరి వారిలో ప్రతి ఒక్కరిని మేము అతని పాలకులుగాను పట్టుకున్నాము, పాపాలకు గాను పట్టుకున్నాము. వారిలో కొందరిపై మేము రాళ్ళు వాన కురిపించాము, వారిలో మరి కొందరికి భయంకరమైన శబ్దం ద్వారా మట్టు పెట్టాము. ఇంకా మరి వారిలో ఇంకా కొందరిని మేము భూమిలో కూర్చివేశాము, వారిలో కొందరిని మేము ముప్పుకు గురి చేశాము. ఆ కారణంగా అల్లాహు వారికి అన్యాయం చేసేవాడు కాదు, అన్యాయం చేసేవాడు కాదు. నిజానికి వాళ్ళే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. ఇక్కడ ఏ ఏ విధాలుగా ఏ రకాలుగా అల్లాహ్ ద్వారా శిక్షించాడో అన్ని విధాల శిక్షను ఒకే ఆయతలో చెప్పబడింది. చూడండి ఇప్పుడు ఫకుల్ల నఖద్నా బిదంబి, అందరిని మేము అలాగే శిక్షించలేదు, వాళ్ళు తప్పు చేసిన తర్వాత మేము శిక్షించాము. ఫమిన్హుమ్ మన్ అర్సల్నా అలైహి హాసిబా, కొంతమంది మీద రాళ్ళ యొక్క వాన వర్షం మనము కురిపించాము. ఎవరి మీద? లూత్ అలైహిస్సలాం యొక్క సమాజం మీద. అల్లాహ్ తబారతల లూత్ యొక్క సమాజాన్ని ఆ పట్టణాన్ని మొత్తం నేలతో సహా పైకి తీసుకెళ్ళాడు. పైకి తీసుకెళ్లి దగ్గర ఆకాశం దగ్గర తీసుకెళ్లి అక్కడి నుంచి అల్లాహ్ తబారకతాల వాళ్ళని తిప్పేశాడు, తలకిందులు చేశాడు, వాళ్ళ భూమిని తలకిందులు చేసి కింద పడగొట్టేశాడు. ఆ తర్వాత పైనుంచి రాళ్ల వర్షం పడింది ఎవరి మీద? లూత్ అలైహిస్సలాతు వసలాం యొక్క సంఘం మీద. వాళ్ళ తప్పు పెద్ద తప్పు ఏంటి? షిర్క్తో పాటు వాళ్ళు ఆడవారిని వదిలేసి మగవారిని సంభోగం గురించి వాళ్ళు వాడుకునేవారు. అది చాలా పరమ తప్పు. ఒక ఆవులు గేదెలు ఇలాంటి జంతువులు కూడా అలాంటి తప్పు చేయరు. అలాంటి తప్పు వాళ్ళు చేశారు కాబట్టి అల్లాహ్ తబారక అలాంటి శిక్ష వాళ్ళకి ఇచ్చాడు. ఆ తర్వాత వమిన్హుమ్ అఖదతు సైహత్, ఆదు సమూని ఒక పెద్ద కోత వినిపించి వాళ్ళని అల్లాహ్ తబారకతాల వాళ్ళని శిక్షించాడు. అదేవిధంగా ఫమిన్హుమ్ మన్ ఖసఫ్నా బిహిల్ అర్ద్, హారూన్ యొక్క తమ ఖజానాలతో అల్లాహ్ తబారకతాల భూమిలో అల్లాహ్ తబారకతాల వాడిని తొక్కేశాడు, భూమిలో వాడు వెళ్ళిపోయాడు. ఫమిన్హుమ్ మన్ అగ్రఖనా, కొంతమంది అల్లాహ్ తబారకతాల నీటిలో ముంచి వేశాడు. ఎవరు? ఫిరౌన్ వారి అతని సంఘానికి అల్లాహ్ తబారకతాల నీటిలో వాళ్ళని పడేశాడు, నీటిలో వాళ్ళు మునిగిపోయారు. ఈ విధంగా అల్లాహ్ తబారకతాల శిక్షలు వస్తూ ఉంటాయి. చిట్టి చివరిలో ఒక ఆయత్ నేను చెప్పి ఇక్కడ నుంచి నేను నా సారాంశం సమాప్తం చేస్తాను. ఆఖరిలో 41 ఆయత్ చదవండి.
మసలు లదీన తఖదు మిన్ దూనిల్లాహి ఔలియా కమసలు అన్కబూత్ ఇత్తఖదత్ బైత వ ఇన్ అవహనల్ బుయూత్ లబైత అన్కబూత్ లౌ కానూ యాలమూన్. ఆయత్ నంబర్ 41 ఒకసారి చదవండి. అల్లాహుని వదిలి ఇతరులను సంరక్షణలుగా చేసుకున్న వారి ఉదాహరణ సాలె పురుగు లాంటిది. అది సాలె పురుగు కూడా తన కోట కోసం తన కోసం ఒక ఇల్లు కట్టుకుంటుంది. మరి వాస్తవానికి ఇళ్ళన్నిటికంటే అత్యంత బలహీనమైనది సాలె పురుగు ఇల్లే. ఈ సంగతి వారు తెలుసుకోగలిగితే ఎంత బాగుండును. అల్లాహ్ తబారక ఉదాహరణ ఇస్తున్నాడు. ఉదాహరణ ఎవరి కోసం? ఎవరైతే అల్లాహ్ను వదిలేసి వేరే విగ్రహాల్ని పెట్టుకుని పూజిస్తున్నారో లేదా సమాల దగ్గర వెళ్ళి తమ కోరికల్ని అక్కడ అడుగుతున్నారో వాళ్ళ గురించి అల్లాహ్ తబారక ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. వాళ్ళ ఉదాహరణ ఎలాంటిది అంటే సాలె పురుగు యొక్క ఇల్లు లాంటిది. సాలె పురుగు ఆ ఇంటి మీద ఎంతో భరోసా చేసుకుంటుంది, కానీ బలహీనమైన ఇల్లు ఎవరిదంటే సాలె పురుగు. ఈ విధంగానే వీళ్ళు కూడా విగ్రహాల మీద లేదా సమాధుల మీద భరోసా చేసుకుంటారు. దీనికి ఉదాహరణ సాలె పురుగు ఇల్లు లాంటిది. ఎంతో పెద్ద భరోసా చేస్తారు అల్లాహకు వదిలేసి సమాధుల మీద విగ్రహాల మీద. ఇలాంటి భరోసా చేయకూడదు. అల్లాహ్ తబారక తాల వైపుకే మరలు రావాలని ఇక్కడ చెప్పబడింది. ఈ కమసల్ అన్కబూత్ అని అన్కబూత్ అన్న ఒక పదం ఇక్కడ ఉంది కాబట్టి ఈ సూరాని అన్కబూత్ సూరే అన్కబూత్ అని పేరు పెట్టారు. ఈ విధంగా అల్లాహ్ తబారక తాల 21 ఆయత్ అల్లాహ్ తబార 21 పారాని అల్లాహ్ తబారక ఈ విధంగా పూర్తి చేస్తున్నాడు. కానీ ఒక మనము ఒకవేళ మనం ఒకవేళ సూరాల ప్రకారం నడిస్తే ఇంకా బాగుండేది. పారాల ప్రకారం నడిచాము. కొన్ని సగం పార అటు సగం సూర ఇటు సగం సూర అటు అయిపోయింది. ఏదేమి కానీ నా మాతో అయినంత వరకు కొన్ని ముఖ్యాంశాలు మీ ముందు పెట్టగలిగాను. అల్లాహ్ తబారతలం అందరినీ మంచి చేసే అవకాశం అల్లాహ్ తబారతలం అందరినీ ఇవ్వాలి. అదేవిధంగా ఈ ఉపాసాల నెలలో రంజాన్ నెలలో పూర్తి ఉపాసాలు పూర్తి చేసే సౌభాగ్యం అల్లాహ్ తబారతలం ఇవ్వాలి. మరీ మరీ ఖురాన్ చదివే సౌభాగ్యం మనకి ఇవ్వాలి. అదేవిధంగా తరావీలు వదలకుండా చదివే సౌభాగ్యం అల్లాహ్ తబారక్ మందరిని ఇవ్వాలి. ఆదావ సల్లల్లాహు అలా నబీనా ముహమ్మద్ వాలా ఆలిహి వసహబీ అజ్మాయిన్.